అన్న నిద్రపోతున్నాడు వద్దు నీ పార్తీ తీగ ప్రోగ్రామ్ ఏంటి అరవద్దే పిచ్చిమోహమా అన్న కోపం వస్తుందని పావురాని చెప్పాడు చెప్పాను నా మాట విన్నావా లతా మంగేష్కర్ టైప్ లో కుహూ కుహూ అని కూని రాగాలు తీసావు కూని అయిపోయి టిఫిన్ అయిపోయావు అంతే అన్నా నేనేసే చెప్తా ఏయ్ ఏసేనా ఎరగది ఎరగది పిచ్చిమోహమా ఆ చె చె దరిద్రం చెండాలం ఎవడ్రా అప్రాచ్యమోహమా ఈ భూమికి రావా విశ్లేషింది ఏయ్ పంతులు ఏంటి వాయిస్ రేజ్ అవుతుంది అది అన్న తినేసింది అయ్యో అయ్యో ఇది సాక్షాత్తు అన్నగారు తిని పారేసిన భూమిక అండి నేనెవరో వేశారనుకున్నాను మహాప్రసాదం ప్రసాదం ఏం తెచ్చావు పులిహోర తెచ్చానండి ఎలా అది అమ్మవారికి నైవేద్యం పెట్టి దేవతకు నైవేద్యం ఏంటా అలాగే చెత్తం అసలు దేవతలకు నైవేద్యం పెట్టడం ఏమిటండి నా మొహం మీలాంటి వాళ్ళకు నైవేద్యం పెడితేనే పుణ్యం పురుషార్థం కానివ్వండి అర్థమయ్యే పాపం దుర్బాధ స్వప్ననాశని కాండాత్ కాండాత్ ప్రరోహంతి పరుష పరుష పరి క్షమించమ్మా భక్తితో చేయాల్సిన పూజ భయంతో చేయాల్సి వస్తోంది గట్టిగా గంట కొట్టడానికి వీల్లేదు పెద్దగా మంత్రాలు చదవడానికి వీల్లేదు చివరికి నీకు నేను నైవేద్యం పెట్టే పరిస్థితి కూడా నోచుకోలేదు అపరాధ సహస్రాన్ని క్రియంతి హల్లించే కాలింగ్ బెల్ కొట్టింది నేను కాదన్నయ్యా ఈయన కొట్టాడు నమస్తే అన్న ఏంట్రా నిన్ను మన ఎంపీ నరసింహ గారు రమ్మంటున్నారు ఎక్కడున్నాడు పెద్దగా అనాశవానికి కర్మకాండలు చేస్తున్నాడు ఇంతవరకు ఇటువంటి మంచి మనిషిని నేను చూడలేదు ఆయన్ని మనిషి అన్నావంటే ముందు వెనక చూడకుండా నిన్ను మర్డర్ చేస్తా హలో గాని మహాత్ముడయ్యా ఆయన ఎవడు వీడు పొద్దున్నే తలకొరి పెట్టేస్తున్నావు ఎవడికెరక నడి రోడ్డు మీద పడి ఉన్నాడు రాజకీయ నాయకులం కదా జనంత పబ్లిసిటీ ఉంటదని బొందలగడ్డగా తోలుకొచ్చిన అది సరే నన్నెందుకు రమ్మన్నావు ఆ అప్పర్బత్వానికి కిందోని చూడు ఎవరి లోయర్ బ్రతికాడు మన పోసిన మల్లేసి గాడు నీ పన్ను చూసుకురా తమ్మీ అన్న వినిపించుకోలే ఆడి పనులన్నీ ఇడిచి మన పనులు ఏలు పెట్టిండు మరి నాకు మండదా అందుకే మన రవిగాంతోని మానింగ్ వాక్లో ఏపించేసి ఈడకు తీసుకొచ్చి 2 in 1 లెక్క తగలేసి కవరేజ్ చేస్తున్నా హిస్టరీ వద్దు మ్యాటర్ అంటే చెప్పు గాని మనమే చంపినవని ఆ 2 town ఎస్ఐ గానికి తెలిసి మన రవి గాని అరెస్ట్ చేసి నొక్కబోయిండు పెద్దలతో మనకెందుకయా కళ్ళు మూసుకోమన్నా ఎస్పీ నన్ను కూడా చూడకుండా నా మీదే కళ్ళారు చేశాడు అక్కడికి 1.5 lakh ఆఫర్ చేశాం లాయర్ నన్ను కూడా చూడకుండా నన్నే కోర్టు గీడుస్తానన్నాడు చూస్తుంటే పెద్ద మగాడిలా ఉన్నాడు కదా అని నేను నైటీ వేసుకొస్తానన్నాను లాకప్ లో పెట్టి మక్కలు కొడతానని వార్నింగ్ ఇచ్చాడు అంటే ఎస్ఐ గారిని సైలెంట్ చేసి మన రవి గారిని బయటికి తీసుకురావాలి అంతేగా గంతే 50,000 అవుతాయి ప్రొసీడ్ అయిపో ఇంటికి వచ్చి పేమెంట్ తీసుకపో మన దేశం పరువు మొత్తం తీశాడు రాజమండ్రి ఉంటూ గోదావరి గురించి తెలియనోడు ఉండొచ్చు విజయవాడ ఉంటూ కృష్ణానది గురించి తెలియనోడు ఉండొచ్చు నువ్వు ఈ ఏరియాలో ఉంటూ మా గాంధీ అన్న గురించి తెలియకుండా ఉన్నావంటే 2 insults yes ఓ గాంధీ అంటే నువ్వేనా ఇంట్రొడక్షన్ తర్వాత ముందు అసలు కేసిటివ్వు ఎందుకు తలుపులు తీసి మా వాడిని తీసుకెళ్ళడానికి నేనే తలుపులు తీస్తాను మీ వాడిని బయటికి తీయడానికి కాదు మిమ్మల్ని లోపల తోయడానికి ఇదే మరి సీరియస్ లో కామెడీ అంటే కామెడీ ఏంట్రా వీళ్ళతో వచ్చిన గొడవే ఇది కాకి డ్రెస్ వేసుకోగానే వీరావేశం వచ్చేస్తుంది అర్జెంట్ గా అన్యాయాలను ఎదుర్కొని నా లాంటి వాళ్ళని బొక్కలో తోయాలని ఆత్రంగా ఉంటుంది దీనివల్ల మీకు బెనిఫిట్ ఏంటి సార్ ఇలా కూర్చొని ఆలోచించండి ఇప్పుడు వ్యాస్ గారు ఉన్నారు ఆయన మీకన్నా పవర్ఫుల్ ఆఫీసరే కదా ఆయన చనిపోతే ఏం చేశారు జనాలతో పాటు మీ పోలీసు వాళ్ళు మర్చిపోయారు అలా ఎంతో మంది చచ్చిపోతున్నారు మనము మర్చిపోతున్నాం ఇప్పుడు మాలాంటి వాళ్ళని తీసుకోండి మా అన్న వీరప్పనున్నాడు అడవిలో పెట్టమాసం తింటూ గండప చక్కలు గాలి పీల్చుకుంటూ జాలిగా బతికేస్తున్నాడు మా భాయ్ దావూద్ ఉన్నాడు షార్జాలో క్రికెట్ మ్యాచ్లు చూసుకుంటూ సినిమా హీరోల చేత డాన్సులు చేసుకుంటూ హెరాయిన్ పిలుచుకుని హాయిగా బతికేస్తున్నాడు మా పిన్ని పూలాందేవి 60-70 మండలు చేసింది ఇప్పుడు ఎంపీ అయింది నీలాంటి 10 మంది ఆఫీసర్స్ సెక్యూరిటీ గా పెట్టుకుని సంబంలో నుంచి పార్లమెంట్ కి దర్జాగా షిఫ్ట్ అయిపోయింది సలహాలు ఇస్తున్నారా వింటే పైకి వస్తావు వినకపోతే పైకి పోతావు పిక్ ప్యాకెట్ కింద బ్లాక్ టికెట్ కింద మానభంగారు కింద మండల కింద రేట్లు ఫిక్స్ చేసుకో సెంట్రల్ లో సైట్ కొనుక్కుని సెటిల్ అయిపోవచ్చు ఎంత ధైర్యం మీకు నా పోలీస్ స్టేషన్ కు వచ్చి నన్నే బెదిరిస్తారా లేకపోతే పక్క స్టేషన్ కెళ్ళి మిమ్మల్ని బెదిరిస్తారా షట్ అప్
మన ఇంటి నంబర్ ఎంత ఆ ఎంతరా 267 677 హలో ఏం చేస్తున్నావ్ చెల్లమ్మ బొట్టు పెట్టుకుంటున్నాను వద్దమ్మా దాంతో ఇక నీకు పనుండకపోవచ్చు ఆయనకి ఏమైంది ఇప్పటివరకు ఏం కాలేదమ్మా ఇంకో అరగంటలో పెద్ద యాక్సిడెంట్ కాబోతోంది అవుతుందా అయ్యిందా అవుతుంది నువ్వు సరిగా 4:30 కల్లా గవర్నమెంట్ హాస్పిటల్ కు వచ్చేయమ్మా బతికుంటే సేవలు చేసుకుంది గాని పోతే శవాన్ని తీసుకెళ్తు గాని ఏంట్రా వార్నింగ్ ఇస్తున్నావు బావగారికి మరీ దేశభక్తి ఎక్కువైతే కాస్త బుద్ధి చెప్పామమ్మా అన్నని మొహం చూడకుండానే జారిపడి సంసార జీవితానికి పనికొచ్చేలా కొట్టేసి వదిలిపెట్టాడు ఓ నెల రోజుల్లో మామూలు మనిషి అయిపోతాడు నువ్వు మాత్రం మామూలు మనిషిగా తయారు చేసుకో లేకపోతే ఈసారి హాస్పిటల్ కాదు డైరెక్ట్ గా శ్మశానానికే వస్తాం చెల్లమ్మ బాయ్ నీలాంటి బేస్ పిల్లస్ ఉండడం వల్లే దేశం ఇలా తగలబడింది నన్ను చూడు ఎలా జంప్ చేస్తాను ముందు పరిగెడుతున్న దొంగ దాని తమ్ముడు ఇద్దరు దొంగ పోలీసు వేషాలు వచ్చి పరిసలు కొట్టి పారిపోతుంటే మేము పట్టుకోవడానికి పరిగెడుతున్నాం ఈ లోపు పెద్ద హీరోలో నువ్వు వచ్చి లిఫ్ట్ ఇచ్చి తప్పించావు అది నిజంగా ఎస్ఐ అనుకోని అచ్చయ్యో రావణీయం హే గౌతమ్ యజ్ఞాయ గౌతమ్ యజ్ఞపతే దైవి స్వస్తిరస్తున్నాయింది గిలక వారింట్లో తదన ఉంటాను వెళ్ళానండయ్యా అయితే బాగానే ముట్టుంటది ఇంకెందుకో రౌండ్ అయితే కూర్చో లేదు పేక శివ శివ వేదం తిరగేసని చేతులతో అన్నం తినాలని లేదా ఉంది ప్రభు మరి ఉంటే కూర్చొని ఆడబెట్టుగా చెత్తో నాకు పెద్దగా రాదు వస్తే మాత్రం మా అన్న ముందు గెలుస్తావా ఏంటి ఓ మర్చిపోయా అదొకటి ఉంది కదూ అమ్మో అమ్మో ఆట మొదలెట్టకుండానే పోలీసులు రైడింగ్ వచ్చేస్తుంది మన దగ్గరికి ఎవరు వస్తారయ్యా యు ఆర్ అండర్ అరెస్ట్ భయపడ్డావా అంత లేదు గాని ఈ దసరా విషయం ఏంటి ఏ సైకిల్ వాడి దగ్గర మామూలు పెట్టడానికి వేసి ఉంటది మామూలు చందాలు వసూలు చేసే రేంజ్ కాదు ఇప్పుడు మా అక్కదే అంత హై లెవెల్ మినిమం 5 కేసులు ఉంటాయి గానీ కేసు టేకప్ చేయట్లేదు కావాలంటే చూడు అరగంటలో 6 బ్యాగులు కొట్టుకొచ్చేసింది అయితే చేయిస్తావా ఒక చెయ్యేంటి రెండు చేతులు వేస్తాను ఏంటి సైడ్ బిజినెస్ చేస్తున్నా రైడింగ్ అయిపోద్ది పెళ్లికి ముందు కాసేపు గుళ్ళుకుంటే తప్పే ఉందమ్మా నీతో పెళ్ళా వద్దా అయితే డైరెక్ట్ గా శోభనానికి వెళ్ళిపోదాం ఓయ్ ఎక్స్ట్రా లొద్దు కొలెస్ట్రాల్ కరుగుద్ది ఈ లవ్వు కొవ్వు కరకరనేగా నీతో పెట్టుకునేది
నువ్వు హస్బెండ్ నేను వైఫ్ అయ్యి ప్రొడక్షన్ స్టార్ట్ చేసామనుకో ఏం చక్కవ పూలన్ దేవిని ఓ దావూద్ ఇబ్రహీంని ఓ వీరప్పన్ని ఓ శోభారాజ్ని డెలివరీ చేసి దేశం మొత్తం దోచేసుకుని హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు బాంబులు కత్తులేంట్రా అక్కడ ఏదైనా తేడా జరిగితే లేపేయడానికన్నా ఒరే నా తుప్పట్టిన బ్లేడు మనం వెళ్ళేది పెళ్లి చూపులకురా ఫైటింగ్ కాదు వేరే పడాలి బట్టరా ఇది అలాగే అన్న ఏమై పద్దులు నువ్వు రెడీనా నేను రెడీయే పెళ్లి కొడుకు కోసం వెయిటింగ్ పెళ్లి కల వచ్చేసిందే బాసు జీపునే రెడీ చేశాం డిస్కు హడావిడిగా రెడీ అంటూ రౌడీలంతా చలో అంటూ రాబరా అన్నా పెళ్లి పెద్ద అంతా రెడీగా ఉన్నారు ఆలస్యమైతే మందు కొట్టి పడిపోతారు నువ్వు త్వరగా వచ్చే భారతి పెళ్లికి ఒప్పుకుంటుందా ఏంటన్నా నువ్వు మాట్లాడే మాట ఒప్పుకోక ఏం చేస్తే నువ్వేమన్నా నెలసరి జీతం తీసుకునే గుమస్తావా ప్లేడర్వా డాక్టర్వా ఇంజనీర్వా ఫుల్ టైం ఇన్కమ్ ఉన్న ప్యూర్ గుండవి ఏ పోలీస్ స్టేషన్ లో చూసినా రికార్డ్ బ్రేక్ లో ఉన్నాయి కేసులో అంతేకాదు ఇంత పాపులారిటీ ఉన్న మగాండి ఏ అర్థం కాదంటది అది కాదురా ఆ అమ్మాయి ఏమో బాగా చదువుకుంది మనమేమో రౌడీ వెతవలం రౌడీ గారి పిల్లలు మోహన్ బాబు రౌడీ సాగున ఫ్యామిలీ టైపు పెళ్లి చేసుకోలేదా రౌడీ చిరంజీవి మన టైపు దివ్యభారత ఫ్యామిలీస్ చేసుకోలా ఏంటన్నా నువ్వు మాట్లాడేది అసలు నీలాంటి మొగుడు కదలటం ఆ పిల్ల అదృష్టం అవునవును ఏ ఆరుదానికి దొరకని అరుదైన అదృష్టం నీకు బ్యాడ్ టైం వచ్చేసిందిరా అందుకే ఈ పెళ్లి సూపర్కి వెళ్తున్నావు నాకేదో సిగ్గుగా ఉందిరా నీతో వచ్చేందుకు మాకు లేని సిగ్గు నీకెందుకు రా త్రాసుడా బయలుదేరండి బయలుదేరండి ఆలస్యం అయితే మళ్ళీ రాహుకాలం వెళ్ళిపోతుంది రాహుకాలం అంత మంచిదండి రిజల్ట్ మీరే చూస్తారుగా రండి అన్న రండి అన్నారా వర్మన్ రౌడీ అన్నల అందరికి పండుగ ఇదంతా సంక్రాంతి ఎక్కువ ఎక్కువ ఏంట్రా ఏమైంది సుమాన్ పెళ్లి చూపులకు వెళ్తుంటే వీడియో ఈ వీడియో వచ్చింది అభిషేకం ఇదేంటన్నా వెళ్ళాతండి తన్నడం కాదు తాట వచ్చేస్తాను ఆవిడ ఎదురు వస్తే అపశకునం అంటావా అది కాదు విడ ఎదురు వస్తే క్షమించండి వాడేదో తెలియక నేను పెళ్లి చూపులు కెడుతున్నాను మీరెదురొస్తే నాకు శుభం జరుగుతుంది కాదనుకుంటా రండి ముసలిలారా ఇక్కడ భారత్ తాత ఎవరు నేనే ఏ ఇంత ముందు మా అన్న గురించి అని విన్నావా విన్నామండి చాకు లాంటి కుర్రాడు చాకుతో ఏ పనైనా చేస్తాడు అని విన్నాను ఇంతకీ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పండి మా గురువు గారికి ప్రేమ పుట్టింది పెళ్లి మీద మనసు మళ్ళింది ఈ పుణ్యాత్ముడి ప్రేమను చోరుకున్న అదృష్టవంతురాలు ఎవరు బాబు ఇంకెవరు భారతీయ భారతే ఆరతే మా అన్న మీ మనవరాలు తెగ ప్రేమించేశాడు మీరు మా తాంబూలాలు ఇచ్చుకుని వాళ్ళు పెళ్లి చేసి పెడితే మీరు ఆడుకోవడానికి ఇద్దరు ముగ్గురు బుడతలు కనిపిస్తానంటే చూడా చదువు సంస్కారం ఉన్న మనవరాల్ని ఇలాంటి రౌడీ గారికి ఇచ్చి పెళ్ళి మాట్లాడతా రౌడీ రౌడీ అంటారా లేకపోతే మాట వరకు ఇప్పుడు హోటల్కి వెళ్తాం టిఫిన్ చేస్తాం ఆ డబ్బులు అడుగుతాడు హోటల్ రౌడీ అయిపోతాడా వాళ్ళకి వెళ్ళి టికెట్ కొంటాం ఆ డబ్బులు అడుగుతాడు థియేటర్ రౌడీ అయిపోతాడా మా అన్న కూడా ఆడ దగ్గర డబ్బులు తీసుకుని పనులు చేసి పెడుతుంటాడు అరే నువ్వు చెప్పుకోరా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మా చేతిలో 100 రూపాయలు పెట్టాయండి వేసి 50 రూపాయలు ఉండి 6 నిమిషాలు వేసేస్తాం అది మీకు హెల్ప్ చేసే కదా దాన్ని హెల్ప్ రావాలి అని రౌడీ అంటారంటండి మర్యాదగా ఈ పెళ్లికి ఒప్పుకోండి లేకపోతే చేస్తారా చిల్లర గుండాల్ని పోగు చేసుకుని ఈ పవిత్రమైన దేవాలయంలో అడుగు పెట్టింది చాలక పెళ్లి చేసుకోమని అడగడానికి వచ్చారా వీడి బ్రతుక్కో ప్రేమ వీడి మొహానికో పెళ్లి ఏంటి కాబోయే వదిన ఒకదాన్ని కామ్గా ఊరుకుంటే రెచ్చిపోతున్నావు మా అన్న చిటికేసాడంటే ఈ ఏరియా స్పష్టానం అయిపోద్ది వేమను చిటికేమని చూస్తాను ఏంటన్నా చిటికేమంటే గుట్టకేస్తావు ఒక్కసారి చిటికేనా మన పవర్ అంటే చూపిద్దాం ఏంటో మీరు చూపించేది నోరు ముసుకుని వెళ్ళండి ఇదిగా కాళ్ళ దగ్గరకు వచ్చిన అదృష్టాన్ని కాదనుకుంటున్నావు మా అన్న లాంటి మొగుడు దొరకాలంటే పెట్టి పుట్టాలి ఇలాంటి వాడిని మొగుడిని చేసుకోవడం కంటే ఏ ముష్టోన్నో కుష్టోన్నో చేసుకుంటే ఎక్కువ ఆనందపడతాను అది కాదు భారతి నువ్వంటే నాకు నిజంగా షట్ అప్ అండ్ గెట్ లాస్ట్ లేని
వాణ్ణి ఈ అవమానాన్ని నేను భరించలేను నా వల్ల కాదు అంటే నా వల్ల అవుతుందనా చచ్చినా కాదు నీకు జరిగిన అవమానానికి ఆపకుండా హాఫ్ కొట్టినా కిక్క కట్టలేదన్నా నాకు ఫుల్ కొట్టినా కిక్క కట్టలేదు అరే గాలి కాలు స్లిప్ అయి పడిపోతే నవ్విన ద్రౌపదిని దుర్యోధనుడు ఏం చేశాడురా వంద మంది ముందు చందనాశారి లాగేశాడు తన సిస్టర్ సూర్పడక ముక్కు చెవులు కోస్తే నవ్విన సీతాదేవిని రావణాసురుడు ఏం చేశాడురా కిడ్నాప్ చేసి శ్రీలంకకి షిఫ్ట్ చేసేశాడు అలాంటిది ముఖానికి పసుపు కుంకాలు రాసుకునే మామూలు స్త్రీ షేవింగ్ క్రీమ్ రాసుకునే అన్న ముఖాన అదే పసుపు కుంకాన్ని కొడితే ఆమెం చేశాడురా సైలెంట్ గా వచ్చేసాడు అదే అదే రాంగ్ స్టాప్ పిల్లి గుడ్డిదైతే ఎలిక తోక చూపిస్తుంది మంచి వాళ్ళు కదా అని మంచిగాను వెళ్ళడితే వాళ్ళు ఏం చేశారు వాళ్ళకి ఇలా కాదన్నా మన స్టైల్లో 9 రౌండ్లు వేసి 4 కిక్కులు వాళ్ళకి ఇస్తే చచ్చినట్లైన్లోకి వస్తారు కమ్ ఆన్ హాలెట్